ఆధ్యాత్మికతని మీరు పంచుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఉన్నాయి ఇక్కడ ప్రయత్నాలు. ఎలా మళ్ళీ ఒకసారి చెప్పండి నాన్న. అనిల్ మీరు హైందవ గ్రంథాల్లో ఉన్న శ్లోకాలు గానీ అవన్నీ చదివి అందులో ఉన్న ఆధ్యాత్మికతని అర్థం చేసుకొని వాటిని కూడా మార్చడానికి మీ ప్రయత్నం కనిపిస్తుంది నాకు మీ వీడియోస్ లో. అమ్మయ్యా మీకు హృదయం ఉందండి, చాలా సంతోషం. కానీ అది అర్థం చేసుకునేంత క్యాపిటీ అవతల వాళ్ళకి లేదు. మీరు ఎవరికైతే సంబోధిస్తున్నారో వాళ్ళకి లేదు అని నాకు అర్థమైతుంది. మళ్ళీ కొట్టండి రావు సార్. అన్ని చెప్పట్లు శిష్యులతో కూడా మీకు చెప్పట్లు కొట్టించా. సో వాళ్ళకి మోర్ అట్రాక్షన్ ఎక్కడ వస్తుంది అంటే మీరు క్రైస్తవ ధర్మాన్ని వ్యతిరేకించే దీంట్లోనే అట్రాక్షన్ వస్తుంది తప్ప మీరు, ఎందుకంటే మీరు కొన్ని విషయాలు చెప్పారు, రేపు లోకంకి వెళ్తే అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు అని ఇవన్నీ అవన్నీ ఏంటంటే మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. అవును, అవి అవి వాటి మీద వాళ్ళు ఫోకస్ పెడితే కొద్దిగా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి. అనిల్ నాగన్న, నేను అందుకే ఏమంటాను తెలుసా, వీళ్ళు మన గొర్రెలు అంటాను నేను. గురువుగారు నిజంగా అనిల్ అన్న చెప్పినట్టు మీరు చాలా ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాటిపైన ఇంకా మీ సహోదరులు దృష్టి పెడితే గైనా ఇంకా మంచి తనాన్ని మీరు బోధించే మంచి మానవత్వాన్ని నేర్చుకుంటారు. కానీ వీళ్ళలో జస్ట్ అంటే నేను వాళ్ళని ఏం కాదు, నువ్వనే ఏం పర్లేదు, నీకు ఫుల్ ఫ్రీడమ్. విమర్శించడం కాదు, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీ సదుద్దేశం, నీ సద్విమర్శ, ఐ గాట్ ఇట్, నువ్వు అనే చెప్తాను. ఎందుకంటే దానిపైన కాకుండా వాళ్ళు నేర్చుకోవడంలో అంటే గ్రంథాల్లో ఉన్న మంచి నేర్చుకోవడంలో పెడితే చాలా వరకు మంచి మన భారతదేశం మంచిగా మారిపోతుంది గురుగారు. నిజం, ఐ అగ్రీడ్ విత్ యూ. నేను మొన్న మధ్య 10 రోజులు ఊరు వెళ్ళానా, వెళ్ళినప్పుడు ఈ ప్రబుద్ధులు ఏదన్నా నేర్చుకుని ఓ శ్లోకం నాకు అప్పచెప్తే బాగుంటది కదా. అవును, అది చాలా మంచిది. ఇప్పుడు నేను టాస్క్ ఇస్తాను, 12వ అధ్యాయం చదవండి లేదా 15వ అధ్యాయం చదవండి. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటేనా, ఈ కుర్రతనం ఒకటి కదా. అవునవును, అందువల్ల నేను ఎవరైనా బూతులు వాడితే కూడా, మొన్న నిన్న అనుకుంటా లైవ్ లో మొన్న ఎవరో గొర్రె వచ్చింది ఏదో మాట్లాడేస్తుంది నన్ను, బచ్చా అని అదే అని ఇదే అని ఏదో. ఒకడు ఉండుకుని హిందువు ఏదో నోరు జారేశాడు. అలా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఉంది, నువ్వు డిలీట్ చేస్తావని నిన్ను బయటికి పంపనా అన్న. అది మంచి, అసలు హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. అదేనా, ఆడెవడైనా సరే పద్ధతి పద్ధతి అది. నేను మళ్ళీ చెప్తాను, మనకు కావాల్సింది క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు, మనకు కావాల్సింది మనుషులు. మంచితనం, మనుషులు కావాలి. మనిషి అంటే ఇంకోటి బాగు కోరుకునేవాడు, ఇంకోటి హితం కోరుకునేవాడు. ఇప్పుడు మా ఇంటి వెనకాల కుక్క పిల్లలు పెట్టింది, మేము పట్టుకెళ్ళి పాలు పోస్తున్నాం, దానికి ఏదో రక్షణ వ్యవస్థ కల్పించాం. ఎందుకు చేయాలి? మంచితనం. అందుకే వేమన చెప్తాడు, జీవహింస మానండి, జీవుల మీ వలే ప్రేమించండి, జీవహింస మానండి. ఆ జీవుల్ని కూడా నీలా, దీన్నే భౌతికత చెప్తుంది. ఏంటంటే ఆ ఇతరులని నీ వలే భావించు, అప్పుడు నువ్వు దానికి హాని చేయవు కదా. మరి కుక్క కూడా బాగుండాలి, పిల్లి కూడా బాగుండాలనుకున్నప్పుడు మనిషి బాగుండాలని కోరుకోము మనం? అందుకే నేను చాలా ఓపెన్గా చెప్తాను, నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళు కూడా బాగుండాలి. చెప్పండి, ఏం చేస్తున్నావు రా, జపం చేయి, చెప్పండి. నాన్న కన్సర్న్ ఏంటంటే మీరు తిరిగే గ్రూప్ వాళ్ళకి ఆధ్యాత్మికత అంతగా ఐడియా లేదని నా అభిప్రాయం. నాయన ఇప్పుడేగా చెప్పాను, అందరూ ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు కానీ. అనిల్ నీ వయసు ఎంత? 43 అండి. మీరు నాతో మాట్లాడారు ఇది వరకు, ఆ రోజు సండే కూడా నా బాగా గుర్తు, మీరు చాలాసేపు మాట్లాడారు. అవునవును. మీరు అప్పుడు నాకు ఒక మాట కూడా చెప్పారు, ఏంటంటే నా బాగా గుర్తొచ్చింది మీరు మాట్లాడింది,
అది మందు కొట్టచ్చని ఉంది అని ఏదో చెప్పారు నాకు, అవునవును నాకు గుర్తొచ్చింది. అయితే టాపిక్ ఏంటంటే సార్, ఇప్పుడు నా దగ్గర పిల్లలు ఉన్నారు, ఒకడికి 20 ఏళ్ళు, ఒకడికి ఏమో గట్టిగా 14 ఏళ్ళు. ఈ ఈ ఎవరైతే ఈ ఫాలోలో ఉన్నారో ఈ 90,000 మంది, సో వాళ్ళందరూ అవుట్ ఆఫ్ లవ్ ఆర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఆర్ అవుట్ ఆఫ్ ప్యాట్రియాటిజం వాళ్ళు నన్ను లైక్ చేయొచ్చు, కానీ ఈ బేస్ అనేది అందరికీ రాదు కదా. ఇప్పుడు మీరు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, దీనికే భగవద్గీతలో చెప్పారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రబద్ధతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అర్జున ఎన్నో బహు జన్మలెత్తిన తరువాత జ్ఞానం పొందినవాడు ఎవడో ఒక్కడు నన్ను తెలుసుకుంటాడు, ఆ అటువంటి వాడు వెరీ రేర్, హీజ్ కాల్డ్ మహాత్మా. ఇదేం చిన్న విషయం కాదు సార్, అది జల్లెడు జల్లెడు ఉంటుంది కదా, ఆ జల్లెల్లో చాలా మంది కింద జారిపోతుంటారు. గురువు గారు, నేను ఇక్కడ అంటే మీరు ఇందాక శ్లోకం చెప్పారు కదా, దాంట్లో ఒక మాట అడుగుతానా అంటే నేను తప్పదా కాదు, ఏం కాదు అడుగు, ఏం పర్లేదు. ఇప్పుడు మీరేమన్నారంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఒక్కడు నన్ను తెలుసుకుంటాడు అన్నారు కదా, అంటే అంటే ఎన్నో జన్మలు ఎత్తుతాడు మనిషి అనేది తెలుసు కదా గురువు గారు, అవును ఎన్నో జన్మలు ఎత్తుతాడు అని తెలుసు, తర్వాత అందులో కూడా ఒక్కడో ఇద్దరో తెలుసుకుంటారు నన్ను అని తెలుసు ఆయనకి, అవును ఆయన ఎందుకంటే దేవుడు అనేవాడు భవిష్యత్ జ్ఞాని, అన్ని 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 తెలుసు, అన్ని తెలుసు, వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తుతారో తెలుసు, అన్ని జన్మల్లో ఎవరు తెలుసుకుంటారో తెలుసు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయనని తెలుసుకోడు అని అనుకునే వాడిని సృష్టించడం తప్పు కదా గురువు గారు. అబ్బా నాగన్నా, నువ్వు చెప్పేది ఎలా ఉంది తెలుసా, చేయి కొడుకో మంచి రైట్, అడు పెట్టు ఇక్కడ పెట్టి చెయ్యి, దాన్ని పెట్టు గుడి మీద. నువ్వు ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మనం ఎప్పుడైనా స్కూల్ ఉందనుకో, నీకు ఉదాహరణ కోసం చెప్తున్నా, చెప్పండి చెప్పండి గురువు. ఇప్పుడు ఇస్కాన్ తరపున కొన్ని కోట్ల మందికి అన్నదానం జరుగుతుంటుంది, లక్షల మందికి కాదు కోట్ల మందికి, ఇప్పటికొక 300-400 కోట్ల మందికి మనం పెట్టడం జరిగింది. అయితే ఒక స్కూల్కి ప్రసాదాలు పంపిస్తాం, అంటే భోజనాలు, అంటే 100 మంది పంపించామనుకో, 100 మంది పంపించాం, ఎందుకు 100 మంది పంపించాం, 100 మంది పిల్లలు ఉన్నారని వాళ్ళు చెప్పారు కాబట్టి. అయితే అందులో ఇద్దరు పిల్లలు రాలేదు ఆ రోజు, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండి. ఇప్పుడు వండేవాడు ఇద్దరు తగ్గించి పంపించచ్చు కదా అంటావేమో నువ్వు. ఇప్పుడు ఆ ఇద్దరు వస్తే తినాలనే కోరిక ఈ పంపేవాడికి ఉంది, అవునా? అలాగే భగవంతుడు కూడా అందరూ వెనక్కి రావాలనే కోరిక ఉంది. నాయనా అనిలు, ఇప్పుడు మీ ఇంటి పేరేంటి? ప్రతాపగిరి. బాగుంది, ఓకే. మీ పేరు అనిలు. నాగన్న మీ ఇంటి పేరేంటి? బండి. బండి, ఓకే. మీ నాన్న పేరేంటి? వీరభద్రుడు. మీ అమ్మ పేరేంటి? హుసేనమ్మ. వాళ్ళ అనిల్ గారు వాళ్ళ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? బాలమోహన్ రావు. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేర్లు ఏమి బైబిల్లో లేవు. బైబిల్లో రామ్ అన్న పేరు ఉందండి. ఇంకో విషయం చెప్పనా, కొన్ని గొర్రెలు అడుగుతాయి బుర్ర లేకుండా, అసలు ఇందు అంటే అర్థం చెప్పు అంటే, మొన్న ఒక గొర్రె అడిగింది, అది కర్నూలు గొర్రె, మంచోడు పాపం మీలాగే మంచి హృదయం ఉన్నవాడు, పేరు శేఖరు బట్ నాట్ జోకరు. నేను అన్నాను బైబిల్లోనే ఉంది ఇందు అంటే అంటే చదువుకొచ్చాను. ఏ అయితే విషయం ఏంటంటే నానా, మన మనకి వేదం ఏం చెప్తుందంటే అనిలు, మనం మంచి ఎక్కడున్నా తీసుకోండి అని చెప్పింది వేదం, మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మంచి ఎక్కడున్నా తీసుకోండి, మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పనా. నేను యాక్చువల్గా అయితే మీరు ఇదిగో అనిలు, నాగన్న మధ్యలో మాట్లాడకమ్మా, నాగన్న ఆగన్న, గురువు గారు గురువు గారు, నేను ఇదిగో పూజ మానేసి మీతో ఎందుకు మాట్లాడుతున్నా, మీ మంచితనానికి కదా. అదే తోడేలు అయితే ఎంతసేపు మాట్లాడినా, నేను ఇదిగో దేవుడికి ఇంకా అలంకారం చేయలేదు, పొద్దుననగా పూలు కొని పొద్దున్న 5 అవ్వకుండా నిద్రలు అవుతున్నాను. నా మాట వినేసే, నేను ఇది పూర్తి చేసి పూజ చేసుకుంటా. నా మాట ఏంటంటే,
వేదం చెప్తుంది ఎక్కడ మంచి ఉన్నా తీసుకోండి. అయితే మన నాలాంటోడు ఎందుకు వస్తాడు అసలు? వచ్చి మీ దేవుడు సైకోగాడు మీ దెదాడ మాటం ఇవన్నీ ఎందుకు అంటాడు అంటే, వీరభద్రం గారు చాలా గొప్పోడు నో డౌట్, నాగన్న వాళ్ళ నాన్న బాలాగారు, ఏమి మీ నాన్నగారి పేరు ఏంటి సార్ అన్నారు, అనిల్ గారు, మోహన్ రావు గారు చాలా గొప్పోడు నో డౌట్. ఎవరికి? అనిల్ గారికి మోహన్ రావు గారు గొప్పరు, నాగన్నకి వీరభద్రం గారు గొప్పరు. అది ఊరందరి మీదకి రొద్దకూడదు. మనకి ప్రతి వాడికి ఒక పర్సనల్ టేస్ట్ ఒకటి ఉంటుంది, అవునా? ఏమండి మీరు చేత్తో తింటారా స్పూన్తో తింటారా? అవునా? మీరు ఇప్పుడు నా పాయింట్ అడుగుతున్న టైం 11 అయిపోతుంది, మీరు స్నానం చేశారా? నాగన్న అంటే మంచం మీద ఉంటాడు, వాళ్ళ అమ్మ వస్తే గానీ స్నానం పానం పేనం ఉండదు. స్నానం పానం పేనం మూడు వాళ్ళ అమ్మ మీద ఆధారపడ్డాయి, అవునా? వాడు ఆ పిల్లోడు మంచం మీద పడ్డాడు. ఇప్పుడు మీరు స్నానం చేయాలి, మరి నేను రెండుసార్లు చేసా ఏంటి, పొద్దున్నే వాన వచ్చేస్తుంటే చల్లో రాత్రి నిన్న పండగ అయ్యి 1 గంటకు పడుకున్నాం. అంటే ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి లైఫ్ స్టైల్ ఉంటుంది, అవునా? అందరూ ఒకే ఘాట్లో ఉండాలి అంటే అన్ని వేళ్ళు సమానంగా ఉండాలని కమ్యూనిస్టులా నరికేయడం అభ్యాస, ఇలా పొట్టిది పొడుగు ఉండకూడదని చెయ్యి ఇక్కడ పెట్టేసి సమాన నరికేస్తాను, అది దుర్మార్గం అన్నమాట. అందుకనే భగవద్గీత ఏం చెప్తుందంటే, ఏదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. అంటే ఏమిటి, ఎవరెవరు ఏ విధంగా నన్ను చేరుకోవాలని కోరుకుంటున్నారో వారికి ఆయా విధంగా బుద్ధిని వసగుతాను అన్నాడు. ఇక్కడ బైబిల్లో కూడా చెప్పండి, ఇక్కడ బైబిల్లో కూడా ఏమని రాసి ఉందంటే, ప్రకటన గ్రంథంలో వేరే పుస్తకాలు తెరవబడ్డాయి, అందులో వారు వారు చేసిన క్రియల బట్టి వాళ్ళకి తీర్పు తీర్చబడ్డది అని రాసింది. క్లియర్ కట్ గా చెప్పేస్తున్నాడు, తీర్పు అన్నది క్రియల మీద ఉంటదని. వేరే పుస్తకాలు అంటే జీవ గ్రంథం కాదు, అంటే అవిశ్వాసుల గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్రియల బట్టి తీర్పు తీర్చబడ్డది అని రాశాడే తప్ప వాళ్ళందరినీ నరకం తింటాడు అని రాయలే. ఇక్కడ నేను ఒకసారి కర్నూలు జిల్లాలో భగవద్గీతలు పంచుతూ 4 ఏళ్ల క్రితం ఓ పల్లెటూరు వెళ్తే ఆ గోడ మీద రాసి ఉన్నాయి ఏంటది, విగ్రహారాధకులను వ్యభిచారులను ఇంకా ఇంకెవరో లిస్ట్ చెప్పి వీళ్ళంతా అగ్ని గంధకము వేయబడదురాకి వాళ్ళు తప్పుగా ఆపాదిస్తున్నారు. మీకు నేను చెప్పి బలి చెప్పా, బాగా చెప్పా అనిల్, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. అది అసలు అక్కడ పౌలు రాసిందంతా ఎవరిని ఉద్దేశించిందంటే, ఓన్లీ క్రైస్తవులను ఉద్దేశించి. మీరు క్రైస్తవులుగా ఉండి ఏదో పనులు చేస్తున్నారా, మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారా అని చెప్తున్నాడు పౌలు. క్రైస్తవులుగా ఉండి విగ్రహారాధన అంటే దేవుణ్ణి కాకోకుండా హృదయంలో ఒక మనిషిని గాని లేదంటే ఎవరో ఒకరిని విగ్రహం చేసుకుని దేవుని కంటే ఎక్కువగా వారి పైన దృష్టి పెడితే వాడు క్రైస్తవునికి ఆ విగ్రహం అవుతాడు. అంటే నాన్న నాగన్న, ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆర్సీఎం వాళ్ళకి తప్పదంటావు? తప్పదు, అంటే విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తే. మరి ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఎవరిదంటావు? పొలిటికల్ కాదు, లియోనార్డో అని ఓ ప్లేస్ ఉంది తెలుసా నీకు, తెలుసా? బ్రెజిల్లో ఉంది, పెద్ద 2 చేతులు పెట్టుకుని మొన్న ఈ మధ్య మాస్క్ కూడా వేసారు ఆయనకి, తెలుసా? యేసుకు మాస్క్ వేసారు తెలుసా, తెలరా? యేసు ప్రభుకి మాస్క్ వేసారు. చెప్తున్నా ప్రకటన గ్రంథంలో అయితే జీవ గ్రంథము తెరవబడి తర్వాత మిగిలిన పుస్తకాలని తెరిచాడు అని అంటాడు. అక్కడ వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి. నేను చెప్పేది అదే విషయం ఏంటంటే, మీకు నిన్న మొన్న ఉదాహరణ ఇచ్చాను బాబు, ఏంటంటే నేను కారులో కూర్చుని మతం మారితే గతం మారుతున్నాను వీడియో పెట్టాను చూడండి. మా డ్రైవరు ఆయన పిల్లోడు చాలా మంచోడు, ధర్మేంద్ర హోనోక్. నేను ఎక్కక ముందు మెల్లోను కారులోను సిలువులు ఉన్నాయి, నేను ఎక్కి అక్కడ గుడికి వెళ్ళి వచ్చే లోపల ఆయన మాయమైపోయినాయి. మన లోపల లోపల పెట్టేశాడు, లాస్ట్లో నాతో సెల్ఫీ తీసుకున్నాడు. వాళ్ళ అమ్మాయికి పేరు ఏంటంటే కృష్ణ సాత్విక.
ఏంటంటే ఏదో పాస్టర్ ఏదో చెవిలో చెప్పాడని మారాడు అనుకోండి. విషయం ఏంటంటే నేను అతనితో మాట్లాడుతూ ఆ వీడియోలో చెప్పిన మాట ఏంటంటే, మనం అనీలు ఇక్కడ మీరు నేను నాగన్న ముగ్గురు ఉన్నాం. నాకు తెలిసి నాగన్న మన ఇద్దరి కంటే చిన్నోడు కదా. ఇప్పుడు మనం మీ నాన్నగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అమ్మ పేరు, మీ అమ్మగారి పేరు ఇవన్నీ మాట్లాడాం అంటే మనకంటే ముందున్న వాళ్ళ గురించి మాట్లాడాం అవునా. తర్వాత వచ్చేదాని గురించి మనకు తెలియదు, మనం ఏమి కాలజ్ఞానం కాదు. సో మనకంటే ముందున్న దాని గురించి మాట్లాడుతున్నాం అంటే మనం దానికంటే వెనకాల ఉన్నామనే కదా. అదే అన్నమాట, బైబిల్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా వెనకాల ఉన్నాయి కాబట్టే అవన్నీ మీది కాదు మీది కాదు అంట. దీనికి చిన్న ఉదాహరణ చెప్తుంటాను ఏంటంటే, ఎల్ఐసి వాళ్ళు, మీరు ఎల్ఐసి తెలుసు కదండి, ఎల్ఐసి రెండు చేతులు పెట్టి మధ్యలో దీపం ఉంటుంది, దాని కింద ఒక డైలాగ్ ఉంటుంది తెలుసా, అది భగవద్గీతలోదే, యోగక్షేమం వాహామ్యహం ఏంటి, అది భగవద్గీతలోదని చెప్పి కొన్ని గొర్రెలు ఎల్ఐసి కట్టమంట. అంటే అంత విషయం ఎక్కిచ్చారు. ఇప్పుడు నేను ఆ షాలోమా ఏం పేరు ఆ పిల్లోడు, నేనేం అనలేదు కదా, నేను ఎప్పుడో తిట్టలేదు, అతను ఎవరో తెలియదు, మోసం చేయలేదు, అయినా కూడా నువ్వు చచ్చిపోవాలని కోరుకున్నాడంటే వాడికి ఏం ఎక్కింది, విషం ఎక్కింది. అలాగా అయితే టాపిక్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడో ఈ ఎల్ఐసి వాళ్ళు చెన్నైలో గాయత్రి మంత్రం వేసి డైరీ విడుదల చేశారు. ఓ గొర్రె కోర్టులోకి వేసేసింది, ఇది మా మత విశ్వాసాలకు భంగం అని. ఈ అసలు ఇది ఏమన్నా తలాతోక ఉందంటావా ఆ టైప్. అంటే ఇది నాన్న ఒక నిమిషం, అప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు అన్నారు, బాబు ఈ గొర్రె మతం పుట్టి అన్నాళ్ళయిందని, అంటే 2000 సంవత్సరాలు అండి అని. మరి గాయత్రి మంత్రానికి ఎవరు పుట్టించారు, విశ్వామిత్రుడు, ఆయన ఎప్పటివాడు, రాముడి కంటే ముందువాడు, హరిశ్చంద్రుడి కంటే ముందువాడు, మరి నీకంటే ముందు వచ్చింది, తర్వాత వచ్చి నిన్ను ఎలా హర్ట్ చేద్దావు ఒకసారి చెప్పు, కొంచెమన్నా ఇంగితం ఉందా. అందుకే గొర్రెలేను అని బుర్రలు అనేది అది పక్కన పెట్టేశాను నాన్న. సో ఇక టాపిక్ ఏంటంటే, వేదంలో చెప్పారు మంచి ఎక్కడున్నా తీసుకో. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఈ మాటతో ముగిద్దాం, నేను పూజ చేసుకోవాలి. నేను బైబిల్లోంచో మంచి మాట చెప్తాను, మీరిద్దరూ ఎలాగే హిందువులే అనుకోండి, మీరు క్రైస్తవులని ఫీల్ అయినంత మాత్రాన నేను సీఎం అంటే సీఎం అయిపోతానేంటి, కానీ ఆ విధంగా మీరు హిందూ గ్రంథాల్లోంచో రెండు మంచి మాటలు చెప్పండి, ఆ విధంగా మనం కొనసాగిద్దాం కాన్వర్సేషన్. సండే ది బెస్ట్ కాన్వర్సేషన్ అవుద్ది కదా, మనం మంచి ఎక్కడున్నా వెతుక్కోవాలి కదా. భాగవతంలో పృథు మహారాజ్ అని ఉంటారు, ఆయన వచ్చే టైంకి భూమి మీద ఏ సంపదలు ఉండవు, అప్పుడు ఆయన వేటాడతాడు, అప్పుడు సంపదల కోసం భూదేవి కొన్ని మార్గాలు చెబుతుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది, అది చదవాలి. సరే అదంతా ఒక డిస్కషన్ ఉంది, కానీ ఆ విధంగా మనం ఈ కాన్వర్సేషన్లోంచి ఒక పాలు బయటికి లాగుదాం, ఒక ఫలం రావాలి కదా. మన ముగ్గురం కలిసి వంట చేస్తే గిన్నెలు మాడిపోతే ఉపకారం ఉంది, ఎంత అవుట్పుట్ రావాలిగా. అవుట్పుట్ నేను చెప్తున్నా బైబిల్లో, నేను అంటే జోక్ అని చెప్తాను, ఎందుకంటే ఈ ఈ తోడేళ్ళన్నీ దాన్ని జోక్ చేసేసినాయి కాబట్టి అది జరగట్లేదు, జరిగితే సంతోషపడతాను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, ఆడెవడైనా సరే, ఆడు ఏ మతం వాడైనా, ఏ దేవుణ్ణి నమ్మపోయినా, దట్ ఈజ్ రియల్లీ ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెన్ దట్ ఈజ్ రియల్లీ ట్రూ వర్డ్. నిన్ను వలే నీ పొరుగు వారిని, నేను జోక్ అని అనకుండా ఉండాలని కోరిక నాకు. అవునవును గురుగారు, అది నేను ఒక విషయం అన్నాను గురుగారు, మీరు ఏమనుకోకండి, అది అది బైబిల్లోది కాకపోయినా గానీ మనం అలాగ చేయడం చాలా మంచి పని, ఎందుకంటే అది ఎందులోదైతే నాయన నాగన్న నాన్న. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు చెప్పండి, సంస్కృతంలో చిన్నప్పుడు నేర్చుకున్నాం, అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్త దుర్లభ. అంటే ఏమిటి దాని అర్థం ఏంటంటే, మంత్రం కాని అక్షరం లేదు, ప్రతి అక్షరం మంత్రమే. ఎలా ఎలా అంటే, రా అని రాసి కుడి పక్కన మారాస్తే ఏమైంది, ఏమైంది రామ, అదే రా రాసి ఎడం పక్కన ఏ రాస్తే
తేరా ఏ అంత అన్యాయం. ఇప్పుడు నిన్ను పట్టుకుని ఎరా నాగన్న అని ఇస్తే నిన్ను అవమానించేసినట్టేగా. అవునవును, ఇది ఒక అక్షరమే, ఒక అక్షరమే ఆ విధంగా ఇది పిచ్చి మొక్క అంటుంటాం. నీకు తెలియదు అందులో మెడిసిన్ ఉంది, ఆయుర్వేదం డాక్టర్ తెలుతుంది. వీడు వేస్ట్ గాడు రా నాగన్న అని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావు. కాదు, ఆ నాగన్న గొప్పవాడే, ఆ మొక్క గొప్పదే, ఈ అక్షరం గొప్పదే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ మొక్కలో ఔషధాన్ని కనిపెట్టే వైద్యుడు, ఈ అక్షరాన్ని మంత్రం అన్నాను ఒక్క నిమిషం, ఈ అక్షరాన్ని మంత్రంగా మార్చే నిపుణుడు, ఈ వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని బయటికి తీసేటువంటి ఒక లీడర్ నాయకుడు కరువు. యోజకస్తత్త దుర్లభ, యోజకుడు లేడు. అందువలన ఇప్పుడు షాలోం చెడ్డోడా ఇప్పుడు నన్ను బండబూతులు తిట్టాడు మొన్న, అతని పేరేంటి ఇమ్రాన్, అసలు అవన్నీ వినలేం. అలా ఒక ఒక స్త్రీ గోదావరి జిల్లా అంటే మర్యాద, ఏవేవో మాటలు మాట్లాడేశారు. ఈ దిగజారిన వాళ్ళంతా చెడ్డోళ్ళ, వీళ్ళ పేరెంట్స్ చెడ్డోళ్ళ, ఏం కాదు వాళ్ళకి పాస్టర్లు ఆ విషయం ఎక్కించబట్టి అలా దిగజారారు. వీళ్ళెవ్వరు నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా చెడ్డోళ్ళు కాదు. వాళ్ళు అలా ప్రేరేపింపబడ్డారు, వాళ్ళ లోపల యహోవ దూరి అలా నాశనం చేశారు. అంటే మీ భాషలో సాతాన్ అనుకో, సాతాన్ మహారాజుకి చేయి, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు చూసావా ఇప్పుడు ఆశ్చర్యపడ్డా అనిల్. సరే సరే నాన్న, సాతాన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఏ ఇప్పుడు మీరిద్దరు రెండు మంచి మాటలు చెప్పండి. నేను ముందు చెప్తాను, చెప్పు అనిల్. అది చెప్పే ముందు నేను ఒక చిన్న వివరణ ఇవ్వాలి. ఒకటే సెంటెన్స్ చెప్పు. సెంటెన్స్ ఏంటంటే, ఈ భూమి మీద ఎన్ని మతాలు ఉన్నా కూడా ఏ ఒక్క మతంలో కొద్దిగైనా సత్యం లేకుండా అటువంటి మతమే ఉండదు. సరే, ఈ భూమి మీద ఉన్న అన్ని మతాలకి ఆలోచిస్తే వాటిలో మీరు ఏ మతం తీసుకున్నా అందులో కొద్ది గొప్ప సత్యం ఉంటది. నానా ఇప్పుడు అయితే అయితే చెప్పండి, అయితే క్రైస్తవులు నమ్మేది ఏంటంటే సంపూర్ణంగా సత్యం కావాలంటే బైబిల్ చదవాలి అని. దాన్ని సరే వెల్ ఇన్ ద ఫ్రాగ్ ఇన్ ద వెల్, సరే నువ్వు చెప్పు. అది క్రైస్తవ విశ్వాసం, ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంతే. చెప్పు. సో ఇప్పుడు హైందవత్వంలో మంచి మాటలు చెప్పు అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నానా నువ్వు ఇందులోకి వెళ్ళి అన్నాళ్ళైంది? నేను 2003లో మారానండి, 17 ఏళ్ల క్రితం. అంటే అప్పటికి నీ వయసు ఇప్పుడు 43 అంటే అప్పుడు 25 అనుకుందాం. అదే పాతికేళ్ళు అంటే ఇంతకి మర్చిపోయాను, మీ అమ్మగారు నాన్నగారు గుడికి వెళ్తుంటారు ఇప్పుడు కూడా? అవునండి, మా నాన్నగారు చనిపోయారు కానీ మా మమ్మీ కూడా, మా చుట్టాలందరూ హిందూ సార్. ఇప్పుడు నువ్వేదో నువ్వేదో బయటోడు పుట్టావా, నువ్వు హిందువే కానీ నువ్వు ఎంతకి బైబిల్ పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. రైట్, బైబిల్ కాకుండా ఇంకేమన్నా చదివావా? నేను కాలేజ్ లో ఇండియన్ క్లాసిక్స్ అండ్ కల్చరల్స్ అని చెప్పి కోర్స్ చేశాను, అందులో రామాయణం మహాభారతం చదివా. సరే, రామాయణం నుంచి మంచి మాట చెప్పేస్తే నేను వెళ్ళి మరి పూజ చేసుకుంటా. అయ్యో, రామాయణంలో రాముడు క్యారెక్టర్ చాలా గుడ్ కదండి, తల్లిదండ్రుల్ని గౌరవిస్తాడు ఒక పక్క, పెళ్ళాన్ని చూసుకుంటాడు, పెళ్ళం కోసం యుద్ధమే చేశాడు, మళ్ళీ ఒక పక్క అన్న ఒక అన్నగా తమ్ముడిని చూసుకుంటాడు, వాళ్ళ మధ్యలో ప్రేమ నడుస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదండి. అందుకే కదండి, అందుకే కదా సార్ భారత రాజ్యాంగంలో రాముడిని పెట్టారు. అందులో లేవని అదే అంటున్నా నేను, ఏ మత గ్రంథంలో అయినా మంచి అన్నది లేకుండా మత గ్రంథం ఉండదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మాదొకటే కరెక్ట్ అన్నప్పుడే నాలుగు రోజులు వస్తుంటారు అంతే. నేను సంపూర్ణంగా మీకు నీతి కావాలంటే సత్యం కావాలంటే అప్పుడు బైబిల్ చదవాలి అన్నది నా అభిప్రాయం, ఎందుకంటే నేను క్రైస్తవుడిగా చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ మనకి కాకి పిల్ల కాకి ముద్ద అని చెప్తారు, అలాగే నేను ఆ కారులో కూర్చున్న వీడియోలో హానోక్కు మిగిలిన వాళ్ళతో ఏం చెప్పానంటే, ఎవడైనా వ్యాపారస్తుడు ఏం చెప్తాడు, మా షాప్లోనే తీసుకోండి అంటాడు. అంతే కదా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళండి, అందులో రాసింది కాకుండా వేరే ఇచ్చాడు అనుకోండి, ఇదేంటి ఇది ఇచ్చారంటే ఆడు ఏమంటాడంటే, కాదండి కంపెనీ వేరు కానీ చాలా బాగా పనిచేస్తుంది, ఇది అదే మెడిసిన్ అదే మెడిసిన్ అంటాడు. ఎందుకని, అది లాభం పోద్దని. ఏ షాపులో అయినా కొనుక్కో అంటాడు, అండో మా షాపులోనే కొనమంటాడు, అదే వ్యాపారానికి ధర్మానికి ఉన్న తేడా. కాబట్టి ధర్మం ఏం చెప్తుందంటే, భగవంతుణ్ణి పట్టుకోవడానికి అన్వేషణ చెయ్యి, నువ్వు తీర్పులు ఇవ్వకో, నాదే కరెక్ట్ అని ఏడవకో,
నీదే కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఏమవుద్దంటే మిగిలిన వాళ్ళని నువ్వు కరెక్ట్ చేయాలనుకుంటావు, ఈ లోపల కరప్ట్ అయిపోతావు, దేశాలు సర్వనాశనమైపోయి సంకనాగిపోతాయి. దానికి ఉదాహరణ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రావడం, ఆడి పేరేంటిది వాస్కోడిగామా మన దేశానికి రావడం, ఆడి పేరు కొలంబస్ గడు అమెరికా వెళ్ళడం, ఇదంతా దోచుకోవడానికే అప్పుడు పాపులు పెద్ద పోపులు వీళ్ళకి పోపెట్టి పంపించడం వలన ఇదంతా జరిగింది. అందుకే మీరు చూడండి ఎక్కడైనా ప్రపంచంలో హిందువులు ఎక్కడ ఏ దేశం దోచుకోలే, క్రైస్తవులు దోచుకున్నారు, ముస్లింలు దోచుకున్నారు. ఎందువలన? ఆ మతం అలా నేర్పడం వలన. కాబట్టి ప్రపంచంలో బ్రదర్హుడ్ రావాలంటే ఒకటే దిక్కు, సర్వేజన ఒరే మీకే కాదు అనిల్ కూడా తెలుసు. అనిల్ చెప్పు. నేను చెప్పను సర్వేజన, నువ్వు చెప్పు సర్వేజన. నేను చెప్తున్నా వాడు బాగుండాలి, వాడు బాగుండాలి, వాడు బాగు. నేనేమన్నాను నువ్వు చచ్చిపోవాలని కోరుకున్నవాడితో యూ మస్ట్ లాంగ్ లివ్ హానోక్ అని చెప్తా. వాడు కొద్దిగా ఇబ్బంది పడ్డా, శారీరకంగా ఇబ్బంది పడ్డా, లేకుంటే మానసికంగా ఇబ్బంది పడ్డా, వాడు ఇంకా మంచి మనిషి అవ్వాలి అని మన కోరిక ఉండాలి కదా. అదే చెప్తున్నా వాడు బాగుండాలి. వాడికి అది సుఖంగా అనిపించదు కదా. అంటే ఇప్పుడు ఆ నాశనం చేసేస్తావు నువ్వు? లేదు, వాడికి ఇబ్బందిగా అనిపించినా ఒక 10 మంది ఫోన్ చేసి ఏంద్రా ఇట్లా మాట్లాడావు అని అడిగినా వాడికి ఇబ్బంది అయినా సరే నేను చేసిన తప్పు అని మనసు మార్చుకుంటే అప్పుడు నేను ఆనందిస్తా. కాదు నాయన, ఇప్పుడు నన్ను తిట్టినోడు బాగుండాలని నేను కోరుకుంటున్నా, ఇది కదా మంచి మనస్సు అంటే. మీరు వాడు మంచిగానే ఉండాలనుకుంటే వాడు ఎప్పుడు మారతాడు అంటున్నా. ఓరి నీ బొందబడా, వాడు మంచిగా ఉండడం అంటే మారడం. మారాలంటే కొన్ని ఇబ్బందులు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అది కాదయ్యా, ఇప్పుడు ఇబ్బందుల నుంచి వాడు బయటికి రావాలంటే వాడు వాడికి ఒక మంచి, నేను పిల్లలకి ఏం చెప్పానంటే ఇతన్ని తిట్టకుండా గడ్డి పెట్టండి అన్న. తిట్టకూడదు, ఎవరిని తిడితే ఒప్పుకోండి. ఎందుకని? తిట్టడం వాళ్ళ హక్కు, అది మంద కాదు. రాత్రి కూడా అమెరికా పిల్లోడికి చెప్పాను, మన రాజ్యాంగం పోలీసులైనా జైళ్ళందు పెడతారు నేరస్తుల్ని. సరే నాయన, నువ్వు టాపిక్ పక్క పోతుంది, నేను పూజ చేసుకోవాలి. నాకన్నా నువ్వు ఒకటి చెప్పే. సరే గురువు గారు, నేను గ్రంథాల ప్రకారంగా కాదు కానీ నా జీవితంలో నేను అనుభవించింది చెప్తాను. అదేంటంటే ఎవరైనా కానీ మేము బాగున్నామని ఏదో మాకు కండలున్నాయో లేదంటే మేము మా దగ్గర ధనం ఉందని ఆస్తులున్నాయో ధనం ఉన్నాయో ఇవన్నీ మనిషికి ఎప్పుడు అండగా నిలవవు. అవును, ఏదైనా కానీ మంచితనమే మంచితనమే మంచికి అండగా నిలుస్తుంది. మంచితనంతో బ్రతికిన వాడే ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపగలుగుతాడు. చనిపోయిన తర్వాత కూడా నలుగురు వాడిని అనుకుంటారు, అరే వాడు మంచిగా బ్రతికినాడ్రా మంచిగా పోయినాడ్రా. కాబట్టి మనకు గ్రంథాల్లో ఏమి లేదు, తర్వాత కొట్లాటల్లో ఏమి లేదు, మంచిగా బ్రతకడము మంచిగా పోవడం. ఏ రోజైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఖచ్చితంగా మన జీవితంలోనికి అది వస్తుంది. పొద్దున్నే అనుకున్నాను అన్నమాట. ఆ రోజు మనల్ని సాగనంపేటప్పుడు ఈ లోకం నుంచి జనాలు మన కొరకు నలుగురు వచ్చి నలుగురు ఏడ్చే ఆ వారిగా మనం సంపాదించుకోవాలి. అది మానవుని యొక్క అద్భుతమైన సంపాదన. ఎస్ ఎస్, దీన్నే మన వాళ్ళు ఒక మామూలు పాటలో చెప్పారు. ఏం చెప్పారు చెప్పనా? చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. నువ్వు చెప్పిన మాటలే. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురాయిది మనసు నిలకడ లేదురా, అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అంతటను ఇలా మాయరా. నువ్వు చెప్పిన మాటలే పాట రూపంలో నాన్న. కాబట్టి మనం ఈ భూమి మీద కొన్నాళ్ళే ఉంటాం కాబట్టి ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించి మనం జీవిస్తూ ఉంటే ప్రపంచంలో ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని నేను చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పానంటే మీరు నేను అందరం మనుషులమే, నేను శంఖచక్ర గదాపద్మాలు కలిగిన విష్ణుమూర్తిని పూజ చేస్తాను, ఇంకొకరెవరో డమరుకాన్ని త్రిశూలాన్ని ధరించిన శివుణ్ణి పూజ చేస్తారు, మీరు 2 చక్రాల మీద 3 మేకులతో సిలువ వేయబడిన యేసుని పూజ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఎవరో రూపం లేదు అనుకుంటే ఇంకొకళ్ళని పూజ చేస్తున్నారు, మీ పూజా విధానం మాకు అబ్జెక్షన్ లేదు, ఇలా ఎవరికాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తే గొడవలేదుగా.
అంతే అది అంతే మానేసి నువ్వు రోజు కరెన్ని సార్లు మాదే కరెక్ట్ మాదే కరెక్ట్, మిగిలినంతా నాశనం అయిపోవాలి అని మైకులు వేసి దొబ్బేశారు అనుకో, అప్పుడు తపాసులు పేలుతుంటాయి అంతే నానా. కాబట్టి మీ ఊరికి మా ఊరు చూడు, మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే దూరం. అబ్బా ఇంగ్లీష్ వచ్చా నీకు? అంతే ఇంగ్లీష్ వచ్చా నాకన్నా? గురువు గారు ఇంగ్లీష్లో చెప్తానే, ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి, చాలా సంతోషం నాన్న, హ్యాపీ దీపావళి నాన్న, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ.